మాత్రం అంత కరెక్ట్ కాదండి. మరి 60 లక్షల ప్రజాధనం వేస్ట్ అయిపోతుంది కదా. కోర్టులైనా లేకపోతే ఎవరైనా ఏజెన్సీస్ అయినా ప్రజాధన ధనాన్ని దుర్వినియోగం చేయటం కరెక్ట్ కాదు. అది కోర్టు ఇంకోసారి అది ఆ విషయంలో కరెక్ట్ నిర్ణయం తీసుకుంటే కరెక్ట్ ఉండేది. ఆయన సరైన నిర్ణయం తీసుకోలేదని నేను అనుకుంటున్నాను. అది ఎందుకంటే ప్రజాధనం మాత్రం వృధా అవ్వకూడదు ఈ విషయంలో మాత్రం. అది నిజంగా 60 లక్షలు మరి సెక్యూరిటీ ఇవ్వాలి కదా. ఆయన కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్నారు జగన్ గారు. కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్నప్పుడు ఆయన సెక్యూరిటీ ఇవ్వాలి. ఇవ్వాల్సిన ఖర్చు అవుతుంది కదా. ఖర్చు అవుతున్నప్పుడు మరి కోర్టు ఆ విషయం పరిగణనలో తీసుకోవాలి. మరి కోర్టు మరి ఆ ఉద్యోగం ఎలా ఉందో మనకు తెలియలేదు. అది ఇంకొకసారి అంటే పైకోర్టుకి వెళ్తే హైకోర్టు వాళ్ళన్నా కన్సిడర్ చేస్తారని అనుకుంటున్నా. సామాన్యులు చట్టం ముందు ఒకటి అనేది తీర్పు అనేది అది ట్రయల్ జరుగుతుంది కదా. అది మామూలుగానే జరుగుతుంది. సామాన్యుడికైనా పెద్దోడికైనా అది తీర్పు అది ట్రయల్ విచారణ జరుగుతుంది. దానికి మనం ఎవరు కాదనలేము. కానీ వచ్చి నుంచున్న దానికి వేస్ట్ అయిపోతుంది కదా అని ఆ విషయంలో కన్సిడర్ చేయాలి. అది దానికి ఎగ్జామ్షన్ ఇవ్వాలి. ఆయన కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి సీఏం పోస్ట్లో ఉన్నారు కాబట్టి ఆయన ఏమీ రానట్లేదు కదా. ఆయన తరపున ఒక లాయర్ వస్తున్నారు కదా, అపీల్ అవుతున్నారు కదా. కాబట్టి ఈ విషయంలో ప్రజా 60 లక్షల రూపాయలు ఇంత ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నప్పుడు ఆ ఆస్పెక్ట్లో ఇచ్చేయాలి. అంతేగాని ఏదో సిబిఐ వాళ్ళు చెప్పినట్టుగా ఏదో సాక్షుల్ని ప్రేరేపిస్తారు ఇచ్చేస్తారనేది మాత్రం కరెక్ట్ కాదు. కారణం ఏదో ఒక కారణం పెట్టి డిస్మిస్ చేయాలి కదా. అందుకే అలా చేశారు. అది అంతే తప్పితే ఇంకేమి ఉండదు. ఏదో కారణం చూపించాలి కాబట్టి ఏదో సిబిఐ వాళ్ళు సాక్షులు ప్రేరేపిస్తున్నారు అని చెప్పేసి అలా అంటున్నారు. అది సరైనటువంటి నిర్ణయం కాదు. ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ప్రజాధనం నిజంగా దుర్వినియోగం అవుతుందా లేదనే చూడాలి. ఆ ఆస్పెక్ట్ చూస్తే కోర్టు ఆ డెసిషన్కి వచ్చి ఉంటే రాకుండా ఉంటే బాగుండేది అని అనుకుంటున్నాం. పర్సనల్ ఇంతకుముందు పర్సనల్ మనీ పెట్టుకునే వచ్చాడు. ఇక్కడ ఇప్పుడుంది ఎవరు 8 కోట్ల ప్రజలకి రిప్రజెంటేటివ్ సీఎం అంటే ఆయన తరపున ఉన్నప్పుడు కూడా ఆయన ఎలా పెట్టుకుని వస్తారు? ఆయన రక్షణ ఇవ్వాల్సింది ఎవరు? గవర్నమెంటే కదా. మరి గవర్నమెంట్ నేను ఓర్నే వెళ్తాను బస్సులో వెళ్తానంటే పంపిస్తారా? దానికి ఒక ఉంటుంది కదా, అది ఆలోచించాలి కదా. కోర్టు అయినా సరే ఓర్నే వెళ్తానంటే కూర్చుంటే సరిపోతుందా? పంపించరు కదా. అది చూసుకోవాలి కదా. అది సిబిఐ సరే ఏదైనా కోర్టు తీర్పును గౌరవించాలి. కాకపోతే ఒక సీఎంగా అతనికి అనేక బాధ్యతలు ఉంటాయి కాబట్టి అతనికి కొంత రిలాక్సేషన్ ఇస్తే బాగుండేది. ఎందుకంటే ఈ ఒక అడ్మినిస్ట్రేషన్ అన్నీ అతను ఈ సంక్షేమ పదాలు వెల్ఫేర్ స్కీమ్స్ వీటన్నిటిలో అడ్మినిస్ట్రేషన్ వీటన్నిటిలో ఇన్వాల్వ్ అయి ఉంటాడు కాబట్టి ఇతను కొంత రిలాక్సేషన్ ఇస్తే కొంత జన ఈ ఏదైతే ఉందో ఈ ప్రజలకి ఏదైతే ఉందో అతను ఎన్నుకున్న ప్రజలకి అందరికీ నాయకులకి న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అతను కొంత రిలాక్సేషను ఇస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఈ కోర్టులు ఇవన్నీ అనేది ఏంటంటే అతనికి పదవి ఉన్నంత వరకు ఏదైతే సీఎంగా ఉన్నంత వరకు కొంత రిలాక్సేషన్ ఉండాలనేది నా అభిప్రాయం. అదే లేకపోతే ఈ టెన్షన్స్ వల్ల ఈ కోర్టు కేసుల వల్ల ఇటు సీఎం పోస్ట్కి న్యాయం చేయలేక అటు కోర్టుకి అటెండ్ అవ్వలేక ఇంకొంచెం మెంటల్ టెన్షన్ ఫ్రీ అయ్యి ఎవరికి న్యాయం చేయలేకపోతాడనేది ఆలోచన. అది కాబట్టి అతనికి రిలాక్సేషన్ ఇవ్వడం అనేది కొంతవరకు ఉండాలి. అదిగాక అతను ఒక సీఎం పోస్ట్లో ఉన్నాడు కాబట్టి అతనికి రిలాక్సేషన్ ఇవ్వడం అనేది కూడా రాజ్యాంగబద్ధంగా అవసరం. అంటే చట్టం ముందు అందరూ సమానమే. కాకపోతే అతనుకున్న పోస్టు రీత్యా అతను ఒక సీఎంగా ఉన్నాడు, బాధ్యతాపరంగా ఒక రాష్ట్రానికి సీఎంగా ఉన్నాడు కాబట్టి అతను ఈ కోర్టు చుట్టూ అక్కడ ఇక్కడ తిప్పడం వల్ల సామాన్యులు ఇబ్బంది పడతారు, ప్లస్ అధికారులు ఇబ్బంది పడతారు, అందరూ ఇబ్బంది పడతారు అనేసి నా అభిప్రాయం. అందుకనేసి అతనికి కాన్స్టిట్యూషనల్ పరంగా కొంత రిలాక్సేషన్ ఇస్తే ఈ పోస్ట్ ఉన్నంత వరకు అది అతను ఈ పోస్ట్కు కూడా న్యాయం చేయగలుగుతాడు, ప్రజలకు న్యాయం చేయగలుగుతాడు, రాష్ట్రానికి న్యాయం చేయగలుగుతాడు అనేది ఆలోచన. బాగుండే ఆయన వచ్చినాక దేశానికి ముఖ్యమైన అయ్యగా వాడి పండ్లు కానీ ఏదైనా అన్నీ బాగానే ఉండవు. ఇవ్వాలి మరి మంత్రి కదా. లేదు బాబు ఇవ్వాలి. ఎందుకంటే కాయని బోర్డు చాలా మందిని పరిపాలన చేయాలి, ఎన్నో పనులు ఉంటాయి కదా, కాస్త ఇవ్వాలి. తప్పడం ఇస్తా ఇవ్వాలి, అసలు ఇచ్చుంటే బాగుంటాం కాదు. ఇప్పుడు జడ్జి గారు అంటే ఆయన దగ్గరికే 10 మంది వెళ్తారు, ఆయన చూసుకుంటాడు, ఆయన టైం ప్రకారం గంట కొట్టి ఇంటికి వెళ్ళిపోతాడు. ఈయన అట్ట వెళ్తాకి లేదు అద్దరం ఎత్తరైనా కానీ అక్కడ ఉండాలి. ఏదైనా వరద వచ్చిందంటే రేత్రే పోగులు అక్కడ ఉండాలి కదా. జడ్జి గారు అయితే టైం టు టైం వెళ్ళిపోతాడు, అట్లా ఈయన వెళ్తా కుదరదుగా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.